సింహాచలంలో మంగళవారం శ్రీచందన పెరుమాళ్ పీఠం ఆధ్వర్యాన శ్రీ పైడితల్లమ్మ వారి ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సనాతన సంప్రదాయ ప్రదర్శనలతో ఈ వేడుక ఆకర్షించింది. శ్రీచందన పెరుమాళ్ పీఠం గురుస్వామి సానబోయిన రాజుస్వామి నిర్వహించిన ఈ వేడుకను సింహాచల దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ ప్రారంభించారు. శ్రీచందన పెరుమాళ్ పీఠం నుంచి పైడితల్లమ్మ వారిని పల్లకిలో ఘనంగా ఊరేగించారు. పెద్ద సంఖ్యలో మహిళలు కలసలతో అమ్మవారి పల్లకితో ప్రదర్శన జరిపారు. శ్రీ సింహాద్రినాథునితో పాటు పైడితల్లమ్మను కీర్తిస్తూ అప్పన్న దీక్షాధారు కీర్తనలతో భక్తులను తన్మయపరిచారు. ఎస్కోటకు చెందిన ప్రముఖ జానపద గాయకుడు గురుపోటు శ్రీనివాస్ సంకీర్తనలతో ఆకర్షించారు. ఎస్కోటకు చెందిన గురుస్వామి యలమంచిలి రాంబాబు బృంద సభ్యుల గరిడి సేవ విశేషంగా ఆకర్షించింది. మహిళల కోలాటాల ప్రదర్శనలతో ఈ వేడుక ఉత్సాహంగా సాగింది. సింహాద్రి అప్పన్న, వరాహస్వామి, గోదాదేవి, ప్రహ్లాదుడి వేషధారణలతో కళాకారులు విశేషంగా ఆకర్షించారు. ఈ ఊరేగింపు సింహాచలం పురవీధుల మీదుగా తిరిగి పైడితల్లమ్మ వారి ఆలయానికి చేరుకుంది. ఇక్కడ అమ్మవారికి పంచామృతాభిషేకాలు జరిపి భక్తులు పరవశించారు. ఈ ఉత్సవంలో భక్తి శ్రద్ధలను చూసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ ఎంతో సంతోషించారు.